హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ అడ్డా. ఇప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి, ల్యాప్టాప్కి లేదా డెస్క్టాప్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూద్దాము. DFCCIL డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీని గురించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది 2018. వీళ్ళు 1572 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఒకటి జారీ చేశారు. దాని డీటెయిల్స్ చూద్దాము. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL ఎగ్జిక్యూటివ్ టెక్నీషియన్ MTS పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని సంబంధిత విభాగాలను కలుపుకొని దాదాపు 1572 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎగ్జిక్యూటివ్ 327 పోస్టులు ఉన్నాయి. వాటికి అర్హత వచ్చేసరికి సంబంధిత బ్రాంచుల్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాలి. దీనికి వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రెండవది జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నీషియన్ పోస్టులు, ఇవి 349 ఉన్నాయి. దీనికి అర్హత 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో 2 ఏళ్ల కాల వ్యవధి గల అప్రెంటిస్ చేసి ఉండాలి. లేకపోతే ITI అయినా పాస్ అయి ఉండాలి. దీనికి వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మూడవది MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 896 ఉన్నాయి. దీనికి అర్హత 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో 7 ఏళ్ల వ్యవధి గల అప్రెంటిస్ చేసి ఉండాలి లేదా ITI పాస్ అయి ఉండాలి. దీనికి వయస్సు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత సైకో టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ లోనే మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 900 రూపాయలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 700 రూపాయలు, MTS పోస్టులకి 500 రూపాయలు. ఇది మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 31 ఆగస్టు. మనం పూర్తి వివరాలని వెబ్సైట్ లో చూడొచ్చు. ఆ వెబ్సైటు http://dfccil.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అఫీషియల్ వెబ్సైట్ ఇది. దీంట్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాము. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటీస్. ఇంపార్టెంట్ డేట్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ August 1, 2018. లాస్ట్ డేటు August 31, 2018. టెంటేటివ్ డేట్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CPT ఎగ్జామ్ October 1 నుంచి October 5 వరకు జరిగే అవకాశం ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు ఇన్స్ట్రక్షన్స్ అండర్ హౌ టు అప్లై ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ వైల్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్సో ద డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ది మెయిన్ ఇన్స్ట్రక్షన్ పేజ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ఆల్ ద పోస్ట్ షల్ బి ఫిల్డ్ ఇన్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. ఇంకా ఏమైనా అదర్ డీటెయిల్స్ కోసం హౌ టు అప్లై అనేదాన్ని చూడమంటున్నారు. అక్కడ మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉన్నవి. అలానే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం కూడా మెయిన్ ఇన్స్ట్రక్షన్ పేజీ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వెయిట్ టిల్ ది లాస్ట్ డేట్ టైమ్ అండ్ రిజిస్టర్ దేర్ అప్లికేషన్ వెల్ విత్ ఇన్ ది టైమ్. DFCCIL షెల్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ డ్యూ టు లాస్ట్ మినిట్ రష్. క్యాండిడేట్స్ అనేవాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ముందే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ అది అప్లికేషన్ అనేది సబ్మిట్ కాకపోతే మాకు ఎటువంటి సంబంధం లేదని DFCCIL వాళ్ళు చెప్తున్నారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగానే 10th క్లాస్ అనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్. ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి స్కేల్ వచ్చేసరికి శాలరీ 12,600 రూపాయల నుంచి 32,500 వరకు ఉంది. ప్రీ రివైజ్డ్ ఐడిఏ పే స్కేల్ ఇది. పోస్ట్ అండ్ స్కేల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సివిల్ ఐడిఏ ప్రీ రివైజ్డ్ పే స్కేల్ 12,600 రూపాయల నుంచి 32,500 వరకు ఉంది. ఈ పోస్టులు 82 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 46, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 23. 6 పోస్ట్స్ అవుట్ ఆఫ్ దీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ డిజేబిలిటీ ఇన్ 1 arm ఓన్లీ అండ్ 10 పోస్ట్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ ఉన్న 82 పోస్టులలో 6 పోస్టులేమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, 10 పోస్టులేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సపరేట్గా కేటాయించారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, అది సివిల్ ఇంజనీర్లో కానీ లేదా ట్రాన్స్పోర్టేషను
కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, వాటర్ రిసోర్స్ ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీర్లో కంప్లీట్ అయి ఉండాలి. మరియు 60% మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చిండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. క్యాండిడేట్స్ అపియరింగ్ ఆర్ అవైటింగ్ రిజల్ట్స్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇవన్నీ కూడా పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. లాస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంది. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దీనికి. అలానే రెండవ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎలక్ట్రికల్, ఇది కూడా ప్రీ రివైజ్డ్ పే స్కేల్ 12,600 రూపాయల నుంచి 32,500 వరకు ఉంది. దీని టోటల్ పోస్టులు 39 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 18, ఎస్సీ 7, ఎస్టీ 3, ఓబీసీ 11 ఉన్నాయి. దీంట్లో ఒక పోస్ట్ ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, 5 పోస్టులు ఏమో ఎక్స్ సర్వీస్ మెన్ కేటాయించారు. దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా, 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లేదా ఎలక్ట్రానిక్స్లో లేదా పవర్ సప్లై లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషను, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇలా ఏదో ఒక దాంట్లో డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలానే 60% మార్కులు అనేది వచ్చి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. ఎగ్జామ్ అవ్వకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు దీన్ని. ఏజ్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో పాస్ అవ్వాలి. అది సెలక్షన్ ప్రాసెస్. మూడవది ఎగ్జిక్యూటివ్ ఆర్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులు. దీనికి కూడా శాలరీ 12,600 రూపాయల నుంచి 32,500 వరకు ఉంది. టోటల్ పోస్టులు 97 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 48, ఎస్సీ 16, ఎస్టీ 8, ఓబీసీ 25 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 14 పోస్టులు కేటాయించారు. దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా 3 ఇయర్స్ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రానిక్స్ లో కానీ, మైక్రో ప్రాసెసర్ లో కానీ, టీవీ ఇంజనీరింగ్ లో కానీ, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ లో కానీ, టెలికమ్యూనికేషన్ లో కానీ, కమ్యూనికేషన్, సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోలు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషను, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషను, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ ఏదర్ బై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్. ఇలా ఏదైనా ఒక స్ట్రీమ్ నుంచి మనం పాస్ అయి ఉండాలి. అలానే 60% మార్కులు అనేది కంపల్సరీగా తెచ్చుకుని ఉండాలి. లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు దీనికి అప్లై చేయడానికి వీల్లేదు. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆపరేటింగ్ స్టేషన్ మాస్టర్ అండ్ కంట్రోలర్, ఇది కూడా ప్రీ రివైజ్డ్ స్కేల్ 12,600 రూపాయల నుంచి 32,500 వరకు ఉంది. టోటల్ పోస్టులు 109 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 53, ఎస్సీకి 18, ఎస్టీకి 9, ఓబీసీకి 29. 15 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించారు. దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ పోస్టులు లేవు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. 60% మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకుని ఉండాలి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అలానే లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళు కానీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కానీ దీన్ని అప్లై చేయడానికి వీల్లేదు. ఏజ్ క్వాలిఫికేషన్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫాలోడ్ బై సైకో టెస్ట్ అన్నారు. అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత సైకో టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా కంపల్సరీగా 60% మార్క్స్ అని తెచ్చుకుని ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు. 5వ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సివిల్ ఆర్టీసియన్, ఇది గ్రేడ్ 3. దీనికి శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 25,000 వరకు ఉంది. టోటల్ పోస్టులు 239 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 120, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ 65. దీనికి 11 ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, 34 ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. ఎడ్యుకేషన్ మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాసు, 60% మార్క్స్ కంపల్సరీ తెచ్చుకుని ఉండాలి. ప్లస్ మినిమం ఆఫ్ 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్, అప్రెంటిస్షిప్, ఐటీఐ కానీ, ఐటీఐలో ఫిట్టర్ కానీ, బ్లాక్ స్మిత్, మోటార్ వెహికల్, మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్, 10th క్లాస్లో 60% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. అలానే ఐటీఐలో ఏదో ఒక స్ట్రీమ్ నుంచి 60% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. 10th క్లాస్ చదివేవాళ్ళు కానీ, ఐటీఐ ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు కానీ, లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ దీన్ని అప్లై చేయడానికి వీల్లేదు. దీనికి వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 6వ పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, దీనికి కూడా శాలరీ 10,000 నుంచి 25,000 రూపాయలు ఉంది. టోటల్ పోస్టులు 68 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 34, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీకి 19 ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 4, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 9 ఈ పోస్టులు తీస్తారు. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే ఐటీఐ కానీ 2 సంవత్సరాల కోర్స్ ఏదైనా చేసి ఉండాలి. దాంట్లో కూడా 60% మార్క్స్ తెచ్చుకుని ఉండాలి. చదువుకునే వాళ్ళు కానీ, ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ దీన్ని అప్లై చేయడానికి వీల్లేదు. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులు.
దీనికి శాలరీ 10,000 నుంచి 25,000 ఉంది. టోటల్ పోస్టులు 42, అన్రిజర్వ్డ్ 22, ఎస్సీ 6, ఎస్టీ 3, ఓబీసీ 11, రెండేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తీశారు. 6 పోస్టులు ఎక్స్సర్వీస్ వాళ్ళకు ఉన్నాయి. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే ఐటీఐలో ఏదైనా స్ట్రీమ్ నుంచి 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి వీల్లేదు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 8th కేటగిరీ మల్టీ టాస్కింగ్, గ్రేడ్ 4 ఇది. ఎంటీఎస్ అంటారు దీన్ని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సివిల్ ట్రాక్ మ్యాను. శాలరీ 6,000 నుంచి 12,000 మధ్య ఉంటుంది. టోటల్ పోస్టులు 451 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 227, ఎస్సీ 68, ఎస్టీ 34, ఓబీసీ 122 ఉన్నాయి. 65 పోస్టులు ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. అలానే 9th కేటగిరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రేడ్ 4 ఇది, ఎలక్ట్రికల్ హెల్పర్ ఇది. శాలరీ 6,000 నుంచి 12,000 ఉంది. టోటల్ పోస్టులు 37, అన్రిజర్వ్డ్ 19, ఎస్సీ 5, ఎస్టీ 3, ఓబీసీ 10, రెండేమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, 5 ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. అలానే 10th కేటగిరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రేడ్ 4, ఎస్ఎన్టి హెల్పర్ ఇది. శాలరీ 6,000 నుంచి 12,000 రూపాయల మధ్య ఉంది. టోటల్ పోస్టులు 6 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ 1, బీసీ 1, ఒకటేమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఒకటేమో ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. అలానే 11th కేటగిరీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రేడ్ 4, ఆపరేటింగ్ పాయింట్స్ మ్యాను, గేట్ మ్యాను. శాలరీ 6,000 నుంచి 12,000 రూపాయల మధ్య ఉంది. టోటల్ పోస్టులు 402 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 201, ఎస్సీకి 62, ఎస్టీకి 32, ఓబీసీ 107. 56 పోస్టులని ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కేటాయించారు. వీటన్నిటి కూడా 8th కేటగిరీ నుంచి 11th కేటగిరీ వరకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ ఉండాలి. అలానే 2 ఇయర్స్ కోర్స్ అనేది ఐటీఐలో కానీ లేదా నార్మల్ కోర్స్ కానీ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్తో. లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళు కానీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి వీల్లేదు. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది. మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. 59.99% వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికి వీల్లేదు. 59.99% ఉన్నా కానీ దాన్ని 60% కింద ట్రీట్ చేయరు. అది కూడా 60% కంటే తక్కువ ఉన్నట్లు లెక్కేస్తారు. కాబట్టి 60% ఉన్నవాళ్ళు, అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. అలానే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒకే రోజు ఉండే అవకాశం ఉంది. వీటిని 3 క్లస్టర్లుగా డివైడ్ చేశారు. క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి. ఈ క్లస్టర్ ఏలో ఎగ్జిక్యూటివ్ ఆర్ సివిల్, ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎలక్ట్రికల్, ఎగ్జిక్యూటివ్ ఆర్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆపరేటింగ్ అనే పోస్టులు డివైడ్ చేశారు. క్లస్టర్ బీకి వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. క్లస్టర్ సికి మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్, సివిల్ ట్రాక్ మ్యాను, ఎంటీఎస్, ఎలక్ట్రికల్ హెల్పరు, ఎంటీఎస్, ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ హెల్పరు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ అండ్ ఆపరేటింగ్ పాయింట్స్ మ్యాను, గేట్ మ్యాను, ఇలా డివైడ్ చేశారు. ద క్యాండిడేట్ కెనాట్ అప్లై ఫర్ 2 or more than పోస్ట్ విత్ ఇన్ ది సేమ్ క్లస్టర్. మనము ఒక్కొక్క క్లస్టర్ నుంచి ఒక్క పోస్ట్కి అట్లా 3 క్లస్టర్ నుంచి 3 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకే క్లస్టర్లో ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ అప్లై చేయడానికి లేదు. క్లస్టర్ ఏ నుంచి ఒకటి, క్లస్టర్ బి నుంచి ఒకటి, క్లస్టర్ సి నుంచి ఒకటి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకే క్లస్టర్ నుంచి ఒకటి కంటే ఎక్కువ అప్లై చేయడానికి వీల్లేదు. వయసు మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య చాలా పోస్టులకు ఉంది. ఒక పోస్టుకి మాత్రం 18 నుంచి 33 వరకు ఉంది. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఓసీ వాళ్ళు అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 15 సంవత్సరాలు ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్ వాళ్ళు కూడా యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా ఆన్లైన్లో జరిగింది. అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ అనేది 2 hours కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 96 questions ఏమో వాళ్ళు అప్లై చేసిన ఆ స్ట్రీమ్ను బట్టి ఇస్తారు. 12 questions ఏమో జనరల్ నాలెడ్జ్, 12 questions ఏమో రీజనింగ్ మీద ఉంటుంది. అలానే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 120 questions ఉంటాయి. ద స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆఫ్ ఫర్ ఆల్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ జనరల్లీ ఇన్ కాన్ఫర్మిటీ విత్ ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ మినిమం టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్స్. ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ అండ్ ఆర్ లైక్లీ టు ఇంక్లూడ్ ది క్వశ్చన్ పర్టైనింగ్ టు జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీ. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి 120 questions ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ఆబ్జెక్టివ్ టైపు. దీనికి
జనరల్ నాలెడ్జీ, జనరల్ అవేర్నెస్, అర్థమెటికు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీ మీద ఈ 120 క్వశ్చన్లు ఉంటాయి. ఎంటీఎస్ వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఛాయిస్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/4 ఉన్నాయి. అంటే మనకి 4 క్వశ్చన్స్ తప్పపోతే ఒక రైటింగ్ క్వశ్చన్ పోతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత సైకో టెస్ట్ కొన్నిటికి, అలానే ఫిజికల్ టెస్ట్ కొన్నిటికి ఉన్నాయి. ఈ ఎంటీఎస్ పోస్టులకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి టెస్ట్ ఉంటుంది. ఆ ఎంటీఎస్ పోస్టులకి పీఈటి టెస్ట్ ఎలా ఉంటుందంటే, మేల్ క్యాండిడేట్స్ 35 కేజీలు బరువు తీసుకొని 100 మీటర్లు పరిగెత్తాలి 2 నిమిషాల్లో, అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ 20 కేజీల బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో పరిగెత్తాలి, అలానే మేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటరు 4 నిమిషాల 15 సెకండ్లు పరిగెత్తాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటరు 5 నిమిషాల 40 సెకండ్లు పరిగెత్తాల్సి వచ్చింది. ఇదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్లో కానీ వేరే అదర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఓసీ ఓబీసీ వాళ్ళకి 900 రూపాయలు ఉంది, అలానే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఓసీ ఓబీసీ వాళ్ళకి 700 రూపాయలు ఉంది, అలానే ఎంటీఎస్ అన్స్కిల్డ్ ఓసీ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంది. నో అప్లికేషన్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వన్. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, పోస్ట్ ద్వారా మాత్రం అప్లై చేయడానికి వీల్లేదు. అప్లై చేసే ముందే మనకి ఒక మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని పెట్టుకోండి, మొబైల్ లేకపోతే మొబైల్ నెంబర్ ఒకటి తీసుకోండి, అలానే ఈమెయిల్ ఐడి లేకపోతే దాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడండి మీరు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు కట్టే పని లేదు, ఓసీ ఓబీసీ వాళ్ళు మాత్రం ఆ పోస్ట్ని బట్టి మనం ఫీజు కట్టుకోవాలి. ఒకసారి ఫీజు కట్టిన తర్వాత డబ్బులు వెనక్కి రావు కాబట్టి చూసుకొని మీరు అప్లై చేసే ముందే ఏమి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకొని అప్లై చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఈ www.indianrailways.gov.in దాంట్లో ఎటువంటి మెడికల్ చెకప్లు ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారో చూడండి ఒకసారి. హౌ టు అప్లై అనేది అఫీషియల్ వెబ్సైటు www.dfccil.gov.inలో ఉంది. అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది నోట్ చేసి పెట్టుకోండి, అలానే అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకోండి మీ దగ్గర ఒక సేఫ్టీకి, ఒక కాపీని సేఫ్టీ కోసం మీ దగ్గర పెట్టుకోండి. అలానే అడ్మిట్ కార్డు కూడా మనం ఆన్లైన్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, పోస్ట్ ద్వారా మాత్రం వాళ్ళు పంపించరు. ప్లీజ్ రిఫర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ షీట్ వైల్ ఫిల్లింగ్ అప్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ సైన్అప్. మనం అప్లై చేసే ముందు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి www.dfccil.gov.in దాంట్లోకి వెళ్ళి కెరీర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. అక్కడ ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానికి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది, అది మనం క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనకి ఒక ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి, అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. దీంతోపాటుగా మనకి ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా, ఇవన్నీ కూడా మనకి స్కాన్డ్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి మనం. ప్రతి అప్లికేషన్ కూడా మనకి సేమ్ ఉంటుంది కాబట్టి ఒక ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను, డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ప్రతి అప్లికేషన్కి ప్రతి ఎగ్జామ్ కూడా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, సైజు కూడా మీరు అన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా స్కాన్ చేసుకొని దాని సైజు ప్రకారం సేవ్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ లేదా జీమెయిల్లో కానీ మనం పెట్టుకోవచ్చు, డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికీ అవి ఉండిపోతాయి అలాగా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, 3 రకాల పోస్టులు, 1572 పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి డిఎఫ్సిసిఐఎల్ నుంచి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయి ఉంటే సరిపోతుంది దీనికి. గవర్నమెంట్ జాబులు కాబట్టి సాలరీస్ కూడా బాగుంటాయి, పర్మనెంట్ జాబులు ఇవి, ఖచ్చితంగా అవకాశం ఉంటే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.